హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య టేస్టీ ట్రీ. నేను మీ సంధ్యాని. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికే చిన్న చేగొడియాలు క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్ వాటర్ను వేసుకోవాలి. ఈ చేగోడియాల్ని ప్రిపేర్ చేసుకోవటానికి 1 కప్ వాటర్ని తీసుకుంటే 1 కప్ రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. మనం రైస్ ఫ్లోర్ని తీసుకున్న బట్టి సరిపడినంత సాల్ట్ని ఈ వాటర్లో వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వామును, 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ కారమును, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ను, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. డాల్డా లేదా బటర్ లేదా నెయ్యినైనా ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చండి. దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరుగుతుండగా ఇందులో 1 కప్ రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్ మైదాను, అలాగే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని ఈ పిండిని కదుపకుండా 1 నిమిషం ఇలానే ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండి మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 ప్లేట్లోకి వేసుకొని చేతులకి వాటర్ని అప్లై చేసుకొని చేతులతో ప్రెస్ చేసుకుంటూ 1 ముద్దలా చేసుకోవాలి. ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత దీనిపై ఉన్న మూతను తీసుకొని ఈ ముద్దని 1 ప్లేట్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెం ముద్దను తీసుకుంటూ ఆ ముద్దని 1 సారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఒక్కొక్కటిని తీసుకొని ఈ వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ని లైట్గా అప్లై చేసుకొని రోల్ చేసుకుంటూ చిన్న చేగోడియాలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చేగోడియాలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు రింగ్గా చుట్టుకుంటాం కదండి, అప్పుడు బ్రేక్ అవుతుందండి. అప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుంటూ చేగోడియాలను చేసుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ వేసుకోకుండా 1 స్పూన్ వాటర్ను వేసుకుంటూ కలుపుకుంటూ చేగోడియాలను చేసుకోవాలి. ఇలా ఎన్ని చేగోడియాలు అవుతాయో అన్ని చేగోడియాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చేగోడియాలను ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను వేసుకోవాలి. చేగోడియాలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా మరిగి ఉండాలండి. ఆయిల్ మరిగిందా లేదా టెస్ట్ చేసుకొని ఆయిల్ బాగా మరిగినట్లుగా అయితే ముందుగా మనం చేగోడియాలని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేగోడియాలని అన్నీ ఒకేసారి వేసుకోకుండా 1 చేగోడియాన్ని వేసుకోవాలి. అలాగే కడాయిలో 8 చేగోడియాలు సరిపోతాయో అన్ని చేగోడియాలను వేసుకోవాలి. ఒకేసారి చేగోడియాలను అన్నింటినీ వేసుకున్నట్లుగా అయితే చేగోడియాలు అనేవి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి, అందుకే 1 ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా మరగకుండా ఈ చేగోడియాలని వేసుకున్నట్లుగా అయితే ఈ చేగోడియాలు అన్ని పిండిలా అయిపోతాయండి. ఈ చేగోడియాలను ఫ్రై చేసుకోవడానికి మాత్రం ఆయిల్ అనేది బాగా మరిగి ఉండాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చేగోడియాలను 1 ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాం కదండి, ఈ చేగోడియాలని వేసుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్గా వేసుకోవాలి. టైం తీసుకొని వేసుకున్నట్లుగైతే ముందు వేసినవి ఫ్రై అవుతాయండి, వెనక వేసినవి ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయి. మనకి ఫ్రై అయ్యేటప్పుడు అవి మెత్తగా ఉండిపోతాయి. ఈ చేగోడియాలని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత 2 వైపులు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ చేగోడియాలను ఫ్రై చేసుకునేటప్పుడు ఈ చేగోడియాలు ఫ్రై అయినంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చేగోడియాలు మంచి కలర్లో ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టిష్యూ ఉన్న 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ చేగోడియాలు ఫ్రై అయ్యేవాళ్ళు ఏవో తెలుసుకోవాలి అంటే ఈ ఆయిల్లో మనకి ముందుగా బుడగలుగా వచ్చాయి కదండి,
బుడగలనేవి ఎప్పుడు ఆగిపోతాయి, ఈ చేగోడియాలు అనేవి బాగా ఫ్రై అయినట్లండి. అప్పుడు మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చేగోడియాలను ఈ ఆయిల్లో వేసుకొని అదే విధంగా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చిన్న చేగోడియాలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.